శ్రీమాత్రే నమః సౌందర్య లహరి 14వ శ్లోకం. ఈ శ్లోకం నందు ఆది శంకరాచార్యుల వారు జగన్మాత విశ్వరూప తత్వాన్ని స్పృశిస్తూ అమ్మ పాదాలే అందుకోలేనంత ఎత్తులో ఉన్నాయని, అవి అంతశక్యం కావనే భావనను తెలియజేస్తూ అంతర్లీనంగా అమ్మవారిని ఆది శంకరాచార్యుల వారు కనీసం నీ పాదాలనైనా అందుకునే మార్గం తెలియజేయమ్మా అని వేడుకుంటున్న భావన ఈ శ్లోకంలో ధ్వనిస్తుంది. క్షితౌ షట్ పంచాశద్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విస్రష్టిం షణ్మనషి చ చతుష్షష్టిరితియే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. క్షితౌ షట్ పంచాశద్ ద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టి చతురధిక పంచాశదనిలే దివి ద్విస్రష్టిం షణ్మనషి చ చతుష్షష్టిరితియే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఈ శ్లోకం నందు పృథ్వీతత్వమయమైన మూలాధార చక్రపు 56 తేజోకిరణాలు, జలతత్వమయమైన మణిపూరక చక్రపు 52 తేజోకిరణాలు, అగ్నితత్వమయమైన స్వాధిష్టాన చక్రపు 62 తేజోకిరణాలు, వాయుతత్వమయమైన అనాహత చక్రపు 54 తేజోకిరణాలు, మనస్తత్వమయమైన ఆజ్ఞాచక్రపు 64 తేజోకిరణాలు వెరసి మొత్తం 360 తేజోపుంజాల ఆవల అనగా సహస్రారం పైన ఎక్కడో అందనంత ఎత్తులో అమ్మ పాదయుగళం విరాజిల్లుతుందని తెలిపారు. ఈ వర్ణనతో ఆది శంకరాచార్యుల వారు అమ్మ పాదాలను చేరుకోవడం అసాధ్యంలా గోచరిస్తున్నప్పుడు అసలు అమ్మను చేరటం ఎలా అన్న ఆర్తిని ఈ శ్లోకం ద్వారా ప్రదర్శిస్తున్నారు.